కొడాలి నాని చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కే కన్వెన్షన్ ప్రాంగణంలో వృషభ రాజాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి చెర్నాకోలు తిప్పుతూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండి లాగుడు ప్రదర్శనను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ, రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం, పిల్లలు సెలవులు ఉండటం వలన ఇక్కడ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు, అదేవిధంగా కోడి పందాలు, ముగ్గుల పోటీలు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది. అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి, అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. షార్ట్ తీసుకున్నాను. బండనాథ ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకు సోదరి మనులందరికీ కూడా పేరు పేరున నానీగారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, నానీగారు, గుడివాడ శాసన సభ్యులు, ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు, ప్రదర్శన నిర్వాహకులు పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమానికి జ్ఞాపకం బాగుంది. జాతీయ స్థాయిలో నిర్వహించవలసినటువంటి ఒంగోలు జాతి వృషభరాజు మన పట్టాలి, మన ప్రదర్శన నిర్వాహకులు ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు, శర్మల రామారావు గారు, కంచిల నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి. ఈ జత యజమానికి జ్ఞాపకం బాగుంది. పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. మొదటితో శర్మల రామారావు గారు, కంచిల నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జతలు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి. మీ జత